భామ ఫేమ్ ప్రణీత యూత్ స్టార్స్ మెచ్చిన కథానాయికగా హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ లో ఈ కన్నడ భామ కెరీర్ మంచి దూకుడు మీద ఉంది. ఈ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ, తళ తళ తళమణి చంద్రోదయమై తడిపెనులేని ప్రేమ, నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా, నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే. కాలీవుడ్ లో కన్నడ భామ ప్రణీత జాక్ పాట్. తాజాగా యమ్మడు విశాల్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటు మరో రెండు తమిళ ప్రాజెక్టులు డిస్కషన్ లో ఉన్నాయట. ఇక వెండితెరపై యమ్మడితో రొమాన్స్ చేయడానికి తమిళ యూత్ స్టార్స్ రెడీ అంటున్నారు. అందుకే తమిళంలో బిజీ హీరోయిన్ అయింది ప్రణీత. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ హీరో కార్తీ జోడీగా సెగుని మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో ఆమె బబ్లీ గర్ల్ గా నటించింది. ఇదే తెలుగులో సెగుని పేరుతో అనువాదమవుతుంది. కార్తీ నెగటివ్ షేడ్స్ లో నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో తన పాత్ర అందంతో పాటు అభినయానికి స్కోప్ ఉంటుందని, సెగుని మూవీ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని ప్రణీత ధీమాగా చెబుతోంది. ఎంపిల్లో ఎంపిల్లడో మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రణీతకి పాపులారిటీ వచ్చింది మాత్రం బావా మూవీతోనే. ఈ మూవీలో సిద్ధుతో కలిసి ఆమె చేసిన రొమాన్స్ యూత్ ని అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావటంతో ప్రణీతకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ఎనీవే, ప్రణీత అటు తమిళం కన్నడంలో సినిమాలు చేస్తోంది. మరి సెకుని మూవీ టాలీవుడ్ లో కెరీర్ కి ఎలా యూజ్ అవుతుందో చూడాలి.